బీజేపీ నేగిలపించి హుజూరాబాద్ ప్రజలు ప్రజాస్వామ్యాన్ని రక్షించారని అన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. త్రిబుల్ ఆర్ ఫలితంలో రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడైనా ఏదైనా జరగవచ్చని అన్నారు. హైదరాబాద్ లో నవంబర్ 12 నిరుద్యోగ మిలియన్ మార్చి ఉద్యమంలా నిర్వహిస్తామని అంటున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్తో మా ప్రతినిధి ఋషికేష్ ఫేస్ టు ఫేస్. భారతదేశ వ్యాప్తంగా తీవ్ర చర్చకు తెరలేపినటువంటి హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. దీనికి సంబంధించి రాష్ట్రంలో జరగబోయే పరిణామాలు, ఈ ఉప ఎన్నిక ఫలితాల మీద మనతో మాట్లాడడానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ఉన్నారు. సార్ చెప్పండి, దీపావళి సందర్భంగా మీ హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో విజయం సాధ్యమైంది, ఎట్లా చూస్తారు ఈ విజయాన్ని? మేము ముందే చెప్పినాం, దీపావళి మాకు సెకండ్ రోజు దీపావళి చెప్పి అందుకే దీపావళి పండుగ చేసుకోవడం నిన్న. ఊహించిందే, ముందనుకున్నదే, అన్ని ప్రైవేట్ సర్వే కానీ ప్రభుత్వ సర్వే కానీ అన్ని సంస్థలు కూడా ఇలా ఎట్టి పరిస్థితి హుజూరాబాద్లో భారతీయ జనతా పార్టీ గెలుస్తున్నది, ఈటల రవీంద్ర గారు తిరిగి ఎమ్మెల్యే అవుతున్న విషయం ఇంతకుముందు స్పష్టమైంది. ఆ స్పష్టం కావడం వల్లనే టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క డైరెక్షన్లో ఇలా ఈ విధంగా అడ్డదారులు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బుల ద్వారా, అబద్ధాలతో, తప్పుడు వాగ్దానాలతో, తప్పుడు ప్రచారాలతో గెలిచే ప్రయత్నం చేస్తే టీఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రజలు తరిమి కొట్టారు, ఏ విధంగా గుండెపాటు చెప్పారు మనం చూసినాం. కాబట్టి హుజూరాబాద్ ప్రజలకు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు. కష్టపడి పనిచేసేటువంటి మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, నాయకులందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. 5 నెలలుగా జరిగిన పరిణామాలు హుజూరాబాద్లో ఉండే పరిస్థితులలో ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయే విధంగా తీర్పు వచ్చింది. అసలు ఈ ఎన్నికల మొత్తం వాతావరణం మీద మీ కామెంట్ ఏంటి? వాస్తవంగా టీఆర్ఎస్ పార్టీ కనుక గెలిచినట్టయితే ఇలా ప్రజాసేవ కానీ రాజకీయాలకు రావాలి, మనం దేశ సేవకు, ధర్మ సేవ, ధర్మకార్యం కోసమో పేదలకు సేవడానికి రాజకీయాలు రావాలనుకునే వ్యక్తులు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. డబ్బు ఉన్నది రాజ్యం అవుతుండే. కానీ హుజూరాబాద్ ప్రజలందరూ కూడా అంత డబ్బు, ఒక్కొక్క ఓటుకు 6,000 నుంచి 20,000 ఇస్తే కూడా మేము ఓటు నమ్మకము, నిజాయితీగా ఓటేస్తాం, బిడ్డ ఇంకొకసారి పైసలతో ఉంటావా మా ఓటు అని చెప్పి ఇంకోసారి ఏ రాజకీయ పార్టీ నాయకుడు కూడా డబ్బులతో ఓటను కొనుగోలు చేయద్దు, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికల్లో పోటీయాలే అని చెప్పి అటువంటి వాతావరణం కల్పించే విధంగా ఇవాళ హుజూరాబాద్ ప్రజలు ఇవాళ తీర్పు చెప్పడం నిజంగా చాలా గొప్పకరం. ఎందుకంటే వాళ్ళు ఆలోచించి హుజూరాబాద్ ప్రజలు కూడా, అరే నేను ఏదో వేరే జిల్లా పోతా, వేరే మండలం పోతా, ఏదో శుభకార్యం పోతా, మా స్నేహితులను కలుస్తా, కాస్త మీరు హుజూరాబాద్ అంటే హుజూరాబాద్ మీ పైసలు కమ్ముకున్నారా ఓటు అని ప్రశ్నించేటువంటి ప్రమాదం ఏర్పడింది. ఇటువంటి పరిస్థితిలో మేము తలెత్తుకుని తిరగాలి, అవమానాలకు గురి కావద్దు. మమ్మల్ని టీఆర్ఎస్ పార్టీ అవమానాలకు గురి చేస్తుంది భావించే ఇవాళ అందరూ ఒక్కటై ఇలా టీఆర్ఎస్ పార్టీ గుండెపాటని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ గెలిపిన విషయం ఇస్తే నిజంగా చాలా సంతోషం అనిపించింది. కాంగ్రెస్ పార్టీ లోపాయకారిగా బీజేపీకి సహకరించడం వల్లనే హుజూరాబాద్లో కావచ్చు, దుబ్బాకలో కావచ్చు అనే గెలుపులు సాధ్యమైనాయి అని టీఆర్ఎస్ ఆరోపణ. పార్టీ ఢిల్లీ లేదు, గల్లీ లేదు, ఆ పార్టీ చూడట్టుకుంటాడు. మళ్ళా టీఆర్ఎస్ ఎన్నికలకు ముందేమో టీఆర్ఎస్ కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు, బీజేపీ టీఆర్ఎస్ ఒకటే అన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ బీజేపీ ఒకటి అంటారు. అసలు టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి ఎన్నికల్లో పోటీ చేసినాయి, టీఆర్ఎస్ కాంగ్రెస్ కలిసి అధికారం చెలాయించినాయి. కాంగ్రెస్ పార్టీలో గెలిచిన ఎమ్మెల్యే అందరూ టీఆర్ఎస్ పార్టీ వేరు. ఇలా బీజేపీ టీఆర్ఎస్ ఎప్పుడు కలిసి పోటీయలే, బీజేపీ కాంగ్రెస్ ఎప్పుడు కలిసి పోటీయలే. కాబట్టి ఏ పార్టీ కా ఏ పార్టీ ఒకటి, వాళ్ళిద్దరు ఒకటి, మళ్ళీ ఒకటి కాబోతున్నారు. కాబట్టి కేవలం ఎన్నికల ఫలితాల తర్వాత రెండు పార్టీలు కలిసి ప్రజల దృష్టి మలచడానికి, కొత్త చర్చకు తెరలేపడానికి మాత్రమే ఈ ఆరోపణలు. కాబట్టి ఇవన్నీ పట్టించుకోరు, ప్రజలు పట్టించుకోరు. ఎన్నికల ముందు ఇవి ఆరోపణలు చేశారు, ఎన్నికల తర్వాత ఈ ఆరోపణలు చేశారు, వాళ్ళకి బుద్ధి రాదు, అట్నే ఉంటారు వాళ్ళకి. తెలంగాణలో ఉన్న చాలామంది ఎమ్మెల్యేలు సంజయ్తో టచ్లో ఉన్నారు, రాష్ట్ర రాజకీయాల్లో ఏమైనా మార్పులు చోటు చేసుకుంటాయా అనేది ఒక చర్చ నడుస్తుంది. భారతీయ జనతా పార్టీ ఎవరో వస్తారని చెప్పి వీళ్ళే రావాలని చెప్పి ఇప్పుడు కోరుకోరం. మోడీ గారి నాయకత్వం నమ్మి, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నమ్మి ఎవరు వచ్చినా తీసుకుంటాం. నచ్చుంది ఇప్పుడే ఇంతకుముందు అన్నారు, చాలా ప్రాంతాల్లో ఏం జరగడం జరుగుతుంది, హంపి లాంటి సమావేశాలు జరుగుతున్నాయట, అక్కడిక్కడ జరుగుతున్నాయట, మరి ఏం జరుగుతుంది, సమాచారం రాలే, బయట మాత్రం ప్రచారం జరుగుతుంది, చూద్దాం ఏమవుతుందో. రాజా సింగ్, రఘునందన్ రావు, రాజేందర్, ట్రిపుల్ ఆర్ సినిమా మీరు అన్నట్టుగా ఆవిష్కృతమైంది, తదుపరి కార్యాచరణ ఏ రకంగా ఉండబోతుంది? నిన్న సినిమా చూపెట్టినాం, అసలు సినిమా వీళ్ళు ముగ్గురు కలిసి రాబడి చూపెడతారు తప్పకుండా. మీ భవిష్యత్తు ఏదైతే పాదయాత్ర ఉంది కదా, దాని మీద తప్పటి 21 తారీఖు నాడు ఈ 2వ విడత ప్రజా సంగ్రామం అయితే ప్రారంభిస్తున్నాం. 50 రోజుల పాటు ఈ 2వ విడత జరపాలని చెప్పి పార్టీ నిర్ణయించింది. తప్పటి 21 తారీఖు ప్రారంభించబోతున్నాం. ఇది మొత్తంగా ప్రజాస్వామ్య చరిత్రలో నిలిచిపోయే విధంగా చైతన్యవంతమైనటువంటి తీర్పును హుజూరాబాద్ ప్రజలు ఇచ్చారని, ప్రజా సమస్యలపైన తన పోరాటం కొనసాగుతుంది అనేటువంటిది ఆయన చెప్తున్నారు. కెమెరా పర్సన్ సుధీర్తో ఋషికేష్, మహా న్యూస్, కరీంనగర్ నుండి. మరిన్ని అప్డేట్స్ చూసిన బులెటిన్ లో స్మాల్ బైక్.